ప్రార్థన మన జీవితాల్లో ఏమి మేలు చేస్తుంది, మరి మన భక్తులు చేసిన ప్రార్థనకు కారణాలు ఏంటి అనే విషయాలు మీకు లైవ్లో నేను చెప్తూ ఉన్నాను. మరి మొట్టమొదట జ్ఞాపకం చేసుకుందాం, ఇస్సాకు ప్రార్థన గురించి నేను చెప్పాను. ఇస్సాకు ప్రార్థించాడు. ఇస్సాకు ఎవరి కోసం ప్రార్థించాడంటే తన భార్యకు గర్భఫలము కావాలని ప్రార్థించాడు. అంటే ఇది మనకేం నేర్పిస్తుందంటే కుటుంబ సభ్యులు ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి, ప్రార్థనలు చేసుకోవాలి. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం ప్రార్థనలు చేయాలని మనకు నేర్పిస్తుంది. ఇస్సాకు మరి తన గుడారము వేసుకొని అక్కడ బలియాగము చేసి ప్రార్థన చేయడం ద్వారా ఇస్సాకు పక్షముగా దేవుడు ఉన్నాడని అన్ని జనులు గ్రహించారు. కాబట్టి నీ గృహ కూడిక ద్వారా, నీ గృహములో దేవునికి స్తుతులు అర్పించడం ద్వారా, నీ కుటుంబముతో దేవుని సన్నిధిలో అర్పణలు చేయడం ద్వారా అన్ని జనులు గ్రహిస్తారట నీ పక్షముగా దేవుడు ఉన్నాడని. కాబట్టి మనం వాటిని నేర్చుకోవాలి. మోజస్ ప్రార్థన చేయగా ఏం చేశాడు దేవుడు, పాము కరిచిన వారు చచ్చిపోతున్నారు, అందరు చనిపోతున్నారు, 3,000 మంది పైగా చనిపోతున్నారు. అలాంటప్పుడు దేవుడు చెప్పాడు, ఒక కొయ్యను నిలబెట్టి ఆ తాపకరమైన సర్పమును బొమ్మగా చేసి దాని వైపు చూసి తేరి చూసినట్లయితే నేను స్వస్థపరుస్తాను అని చెబుతూ, మరి కొత్త నిబంధనలు రాయబడింది ఏంటంటే ఆ నిలబెట్టిన కొయ్య ప్రభు యేసుక్రీస్తు శిలువ, ఆయన మరణము, ఆయన పొందిన గాయాలు. అందుకని మనం ఇప్పుడు ఎవరిని వేడుకోవాలి, ఆ గాయపరచబడిన యేసును మనం చూడాలి అనేటువంటిది దేవుడి వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రార్థన మనల్ని క్రీస్తు వైపు తిరగాలి. మనం చేసే ప్రార్థన, అనేక నామములో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కదా, నీ ప్రార్థన యేసు క్రీస్తు నామం వైపు తిరగాలి. హల్లెలూయా. అలాగే యెహోషువ ప్రార్థన ఏం చేసింది, సృష్టిని అనగా సూర్య చంద్రులను స్తంభింపజేసింది. కాబట్టి యేసు ప్రభు చేసిన ప్రార్థన సముద్రపు అలలను అణిచివేసింది, సముద్రంపై నడిచే శక్తినిచ్చింది. కాబట్టి ప్రకృతి పైన కూడా దేవునికి అధికారం ఉంది, ఆయనే సృష్టికర్త. ఆ అవసరాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే కూడా ఆ సృష్టి మనకు లోబడుతుంది. కాబట్టి ఆకాశములో ఉన్న నక్షత్రములకు కానీ, సూర్యచంద్రులకు కానీ, భూమికి కానీ, ప్రకృతికి కానీ నీవు ఆరాధన చేయడము తప్పని దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము రాయబడింది, నీవు ఆకాశ నక్షత్రములను చూసి మరులు కొలపబడకూడదు, వాటిని ఆరాధించకూడదు, ఎందుకంటే వాటిని సృష్టించిన నేను పౌరుషం గల దేవుణ్ణైనాను. చూడు, నా భక్తులు ప్రార్థిస్తే నేనేం చేస్తున్నా, సృష్టిని స్తంభింపజేస్తున్నా. ఎన్నోసార్లు దేవుడు నాకు కృపనిచ్చాడు, మీటింగ్స్లో వర్షము వచ్చేటట్లుందనుకోండి, ప్రార్థన చేస్తే ఆ వర్షం రాదు. అక్కడ కొన్ని సందర్భాల్లో వర్షం వచ్చేసింది మీటింగ్లో, ఎవరు వెళ్ళు దలగి ఉండండి ఇప్పుడు వర్షం ఆగిపోద్దని ప్రార్థన చేస్తే టక్కున వర్షం ఆగిపోయింది. హల్లెలూయా. ఎన్నోసార్లు నాతో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ కృపనిస్తాడు మనకి. దాన్ని అలాగే నేను ఆ ఫెయిత్ను అలాగే నేను మరి కంటిన్యూగా వాడుతూ ఉంటే ఇంకా అధికమైన కృప దేవుడు ఇస్తా ఉంటాడు. మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుడిచ్చిన వరాలను ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నాతో సన్నీ వచ్చాడు అక్కడ నంద్యాలలో మీటింగ్, మరి అందరు వచ్చారు, ప్రజలందరూ, స్కూల్ గ్రౌండ్ అనుకుంటాను అది. అక్కడ వచ్చినప్పుడు వర్షం వచ్చేలా ఉంది, అయినా వచ్చారు, వర్షం రానే వచ్చింది, ఇక అందరూ ప్రయాణం అవుతున్నారు, వెళ్ళిపోదాం ఈ వర్షానికి అని చెప్పి అప్పుడు చెప్పాను, ఆగండి, దేవుడు వర్షాన్ని ఆపుతాడని. గట్టిగా ప్రార్థన చేశాము, చిన్న ప్రార్థన, టక్కున వర్షం ఆగిపోయింది అక్కడ. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా మనము వర్షాన్ని మొక్కేవాళ్ళు ఉన్నారు, సముద్రపు నీటిని మొక్కేవాళ్ళు ఉన్నారు, చెరువులను మొక్కేవాళ్ళు ఉన్నారు, కాలువల్ని మొక్కేవాళ్ళు ఉన్నారు కదా. ఇవన్నీ కూడా మనము చేయరాదు, ఎందుకంటే మన దేవుడు సర్వ సృష్టికర్త, ఆయనే ప్రభువైన యేసు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే నాయకుడు మోషే, యెహోషువ తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడు లేని సమయంలో వారు ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కదా. సడన్గా కొన్నిసార్లు మన ఇంట్లో పెద్ద మనుషులు ఎవరైనా చనిపోయారంటే ఇక మిగిలిన వారికి ఏం చేయాలో తోయదన్నమాట. పిల్లలు చిన్న వయసులో ఉంటారు, భార్య
అంతకుముందు అన్నాడు కూరగాయలు కూడా తేవడానికి పోయిన అనుభవాలు ఉండే కొంతమందికి సడన్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవా మాపైకి శత్రువులు యుద్ధానికి వస్తున్నారు, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎవరు ముందుండాలి, ఎవరు ముందు వరుసలో ఉండాలి, ఏ గోత్రం వారు ఉండాలి, ఏ గోత్రం వారు ఏం చేయాలి అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు, యూదా గోత్రం ముందు వరుసలో ఉండి అలా క్రమంగా మీరు యుద్ధం చేయండి, నేను మీ పక్షంగా ఉంటానని చెప్పాడు. కాబట్టి ఏమి చేయాలో తోచినప్పుడు ప్రార్థన నీకు జవాబును ఇస్తుంది. నీ కుటుంబంలో చాలాసార్లు మన మనుషులు అనగా మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు ఏం చేయాలో తోచని పరిస్థితులు వస్తాయి. బిడ్డల విషయంలో ఏం చేయాలో తోచని పరిస్థితులు, కుటుంబ విషయాల్లో, మన పెద్దల విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, అనేక రకాలుగా ఏం చేయాలో అర్థం కాని సమయంలో ఒకే మార్గము యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయడము. హల్లెలూయా. దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేసి, ప్రభువా మాకు ఏమి చేయాలో తోచట్లేదు అని ప్రార్థన చేశాడు. ఎవరు? మరి ఇజ్రాయేల్ ప్రజలు చేస్తారు, అలాగే రాజులు కూడా ప్రార్థన చేశారు. ఇజ్కియా ప్రార్థన చేశాడు, దేవా ఈ సమయంలో శత్రు బలం అధికంగా ఉంది, నేను బలహీనుడు ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఆ రాత్రికి రాత్రి దేవుడు ప్రార్థన విని ఒక దేవదూతను పంపగా 185,000 శత్రువులను హతమార్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి నువ్వు ఏమి చేయాలో తెలియనప్పుడు నిన్ను నడిపించేది దేవుడు, అయితే ఆయనకు నువ్వు ఏం చేయాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి 50 రోజుల ప్రార్థన నీకు దేవునికి దగ్గరగా చేసి దేవుళ్ళో ఇంకా ఉన్నతమైన అనుభవాలను నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మీరు మానక 9 నుంచి 10 వరకు జస్ట్ మీరు మోటివేట్ అవ్వడానికి ప్రార్థన కోసమని నేను చెప్తూ మీకోసం ప్రార్థించాలి అని ఒక తృప్తి నాకు మీకోసం ప్రార్థించు. కాబట్టి మీరందరూ ఏం చేయాలి, మరి 9 నుంచి 10కి ఏం చేయాలి, జూమ్లో మీరు రావాలి, జూమ్ మీటింగ్లో రావాలి మీరు. ఒకవేళ మీరు కనెక్ట్ అవ్వకపోతే మీ నెంబర్స్ మేము ఒకవేళ గ్రూప్లో ఫీడ్ చేయకపోతే మీరు దాన్ని మాకు తెలియచేయండి, మీ నెంబర్స్ మాకు ఇవ్వండి, కాల్ చేసి చెప్పండి, ఈ నెంబరు యాడ్ చేయండి, మేము కూడా గ్రూప్లో జాయిన్ అవుతామని చెప్పి. హల్లెలూయా. దాని ద్వారా ఏమంటుందంటే నీవు నీ జీవితకాలం అంతా కూడా నీకు దేవుడు ఒక గైడెన్స్గా ఉంటాడు, ఒక గైడ్గా ఉంటాడు, నువ్వేమి చేయాలో నీకు ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడు, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి నీకు మంచి తండ్రి, శాశ్వతమైనటువంటి ఒక యాజకుడు దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శాశ్వతమైన యాజకుడు, ఆయన నిరంతరము ఉండే యాజకుడు, నిరంతరం నీకోసం విజ్ఞాపన చేసే యాజకుడు. ఆయనకు నిత్యము నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా విడవని తండ్రిగా తల్లిగా నీకున్నవాడు. కాబట్టి నువ్వు ఆయనతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన అలవర్చుకొని ప్రతి ఒక్కరు జూమ్ మీటింగ్లో 9 to 10 రండి. ఖచ్చితంగా మీరు ప్రార్థనలో అభివృద్ధి పొంది అద్భుతమైన అనుభవాలు, సాక్ష్యాలు మీరు చెప్పగలుగుతారు. కాబట్టి ప్రభునందు పిల్లారా, యూదా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థన వల్ల దేవుడు వారికి దారి చూపించాడు. అలాగే మరొక ప్రార్థన ఏంటి, అన్నా చేసిన ప్రార్థన. మరి అన్నా ఎలా చేసింది ప్రార్థన? ఎవరికి వినపడకుండా మూలుగులతో, పెదాలు మాత్రమే కదులుతున్నాయి కానీ హృదయం మాత్రం బద్దలైన ప్రార్థన చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏలి చూసి అంటున్నాడు, ఈమె మత్తురాలై ఏదో ద్రాక్షారసం ఎక్కువ తాగేసి వచ్చినట్టుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అని ఆమెను లేపుతున్నాడు. అమ్మలే, ఇంకెంతసేపు నువ్వు మత్తురాలై ఇలా గునుగుతూ సనుగుతూ ఉంటావు, లే ఇది దేవుని మందిరం అంటున్నాడు. అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా నేను మత్తురాలడు కాదు కానీ నేను మనోవేదన కలదాననై ఉన్నాను, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను దేవుని దగ్గర అని చెప్తుంది అనమాట. కాబట్టి మౌనంగా చేసిన హృదయము విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైనదో అన్నా ప్రార్థన మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం కొన్నిసార్లు విశాలముగా చాలా లౌడీగా ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది, చేయండి మంచిదే. కొన్నిసార్లు అలాంటి అవకాశం లేనప్పుడు నేను ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదని కురింగిపోవద్దు, అన్నాను జ్ఞాపకం చేసుకొని మౌనముగా విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకు గొప్ప జవాబు దేవుడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాగా అనేక సందర్భాల ద్వారా ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకుంటున్నాం. అలాగే సామ్యూయేల్ అంటాడు, నేను పుట్టింది ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల కోసమే సేవ చేయడానికి పుట్టాను, నేను ఒక ప్రవక్తను,
నేను ఒక సేవకుణ్ణి, నేను ఒక యాజకుణ్ణి, కాబట్టి మీకోసం నేను ప్రార్థన చేయకపోవడం ద్వారా నేను పాపము చేసిన వాడను. ప్రభుని పిల్లారా, ఈరోజు మీరు ప్రార్థన చేయకుండా ఉంటే మీరు పాపం చేసిన వారు, మీరు పాపం చేస్తున్నారు. ఆ పాపం మిమ్మల్ని మ్రింగివేస్తుంది, ఆ పాపం మిమ్మల్ని దుఃఖంలోకి నెట్టివేస్తుంది, ఆ పాపం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ఆ పాపం మీకు వ్యాధిని కలిగిస్తుందని గ్రహించి ప్రార్థన చేసే గుంపులోకి మీరందరు రావాలి. హల్లెలూయా. ప్రార్థన టైం సెట్ చేసుకొని రండి. ఒకవేళ మీరు ప్రార్థన చేయలేకపోతున్నామని ఆనయన చేసి పెట్టుకోండి, మీ నేమ్ అక్కడ రావాలి, అప్పుడు నేను మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను, ఆ పేరును బట్టి నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ప్రభుని పిల్లారా, సామ్యూయేలు అంటున్నారు, అడవులకు ప్రజలు అంటున్నారు, అయ్యా సామ్యూయేలు గారు మీరు మాకోసమే పుట్టారయ్యా, మీరు మాకోసం ప్రార్థన చేయడానికే పుట్టారు, కాబట్టి మీరు మాకోసం ప్రార్థన చేయుట మానకూడదు అంటున్నారు. సరే, మీరు ఫిక్స్డ్ అయిపోయాలి, పాస్టర్ గారు మాకోసం ప్రార్థన చేయాలి అని. నేను మీకు బోధించాలి, ప్రార్థన చేయకపోతే మన ఇరువురం కూడా పాపం చేసిన వారం అవుతామని. కాబట్టి అట్టి పాపం నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన అలవర్చుకోవాలి. ఈ శరీరానికి ప్రార్థన అనేది అలవర్చుకుంటేనే సాధ్యమవుతుంది. నీ శరీరం మోకరించాలంటే, నీ శరీరము గంటసేపు కళ్ళు మూసుకుని ఉండాలంటే నీ వల్ల సాధ్యం కాదు, అలవర్చుకుంటే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. దేవునికి నీవు దగ్గర అయినా కొద్దీ నీ శరీర సంబంధమైన ఆ డిస్టర్బెన్స్ అన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. కాబట్టి నీవు గంటలు గంటలు ప్రార్థించగలవు, నీవు దేవుని ప్రత్యక్షతలు చూడగలవు, దేవుని స్వరము వినగలవు, దేవుని కార్యాలు పొందుకోగలవు నువ్వు. కాబట్టి దేవునికి దగ్గర చేసేది ప్రార్థన. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు పాపరహితుడుగా నీతిమంతుడుగా కనపడతావని సామ్యూయేలు గారు చేసే ప్రార్థన మనకు నేర్పిస్తుందండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి దావీదు ప్రార్థన గురించి మనం విన్నాం. దావీదు ఏం చేస్తున్నాడు? కష్టంలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, తన సొంత కుమారుడే తనకు శత్రువు అయిపోయాడు. అంతేకాకుండా తనకు సేవ చేస్తున్న సేవకుడు తన కుమారుడితో చేరి దావీదును హతమార్చడానికి అనేకమైన పన్నాగాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదుకు అర్థమైపోయింది, నా కుమారుడు ఇలా ప్రవర్తించడానికి కారణం అహితోపేలు. అహితోపేలు కదా, మనం చక్కగా ఉంటే మన కుటుంబాల్లో ఎవడో ఒకడు దుష్టుడు చేరతాడు, దుష్టుడు ఎంటర్ అయిపోతాడు, మనిషి రూపంలో వస్తాడు, ఫ్రెండ్ రూపంలో వస్తాడు, మన కుటుంబంలో మనకి మనకే సమస్యలు తీసి పెడతారు. అప్పుడు దావీదు పరిస్థితి కూడా అదే, తనకు తన కుమారుడికి మధ్యలో సమస్యలను విభేదాలను పుట్టిస్తున్నాడు వాడి పేరు అహితోపేలు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా అహితోపేలు చేస్తున్న ప్లాన్లన్నీ కూడా, వాడి ఆలోచనలన్నీ కూడా, వాడి తలంపులన్నీ కూడా నెరవేరకుండా చేయి ప్రభువా. మీ కుటుంబంలో కూడా ఎవరైనా చెడును ప్రయోగిస్తుంటే ఖచ్చితంగా వాడి ప్రయత్నాలన్నీ లయమైపోవాలంటే మీ ప్రార్థనలు మీకు సహాయం చేస్తాయి. హల్లెలూయా. ఈ మధ్య ఒక స్టోరీ విన్నాను, జరిగిన విషయం. చక్కగా భార్య భర్త కూతుర్లు అల్లుళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు. స్నేహితుడి రూపంలో ఒక ఎంటర్ అయిపోయాడు. వాళ్ళ ఇంటి ఆయన ఆలోచనలు మార్చాడు. ఈ ఇల్లు ఎందుకు ఇవ్వాలి, అమ్మేసేయి అని చెప్పాడు. అమ్మడానికి ప్రోత్సాహపరిచాడు. అది చాలా మారు మనసు పొంది మంచి వ్యక్తిగా కనపడ్డాడు. ఎప్పుడైతే స్నేహితుల్లో ఉన్న దురాలోచనలు అతడిలోకి వెళ్ళాయో, కుటుంబం ఈరోజు ఎంతో కష్టపడుతుంది, బాధపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ అహితోపేలు యొక్క ఆలోచనలు. ఏం ఆలోచనలు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ కారకుడైన ఈ అహితోపేలుని మీరు వాడి ఆలోచనలు లయపరచండి, వాడి ఆలోచనలు నెరవేర్చబడకుండా చేయండి అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు దావీదు ప్రార్థన విని అహితోపేలు ఏం చేశాడట, తన ఆలోచనలు నెరవేరట్లేదని నేను ఉరి పోసుకొని చచ్చిపోయాను అని రాయబడింది. హల్లెలూయా. ఉరి అనగా వ్రేలాడతీయబడుట, వ్రేలాడతీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఎవరికైనా ఆలోచనలు వస్తాయి, ఈ సమస్యల్లో నేనేం చేయాలి, ఈ బాధల్లో నేనేం చేయాలి, ముఖ్యంగా యువత లేనిపోనివన్నీ చేసుకొని ఇక నేను బ్రతకడం వేస్ట్ అన్నట్టుగా ఆలోచన చేస్తారు. కానీ నీకోసం ప్రభువు వ్రేలాడ తీయబడ్డాడు. హల్లెలూయా. ఏం చేయాలో తోచినప్పుడు ఆయన జవాబిస్తాడు, నువ్వు ఓడిపోయినప్పుడు ఆయన జవాబిస్తాడు, నీ సమస్యల్లో ఆయన దాన్ని పరిష్కారం ఇవ్వడానికి ఆయనకు అదే పని, ఇంకా వేరే పనేమే, నీకోసం ఆలోచించడమే ఆయన పని. అర్థమైందా? మీ తల్లి తండ్రి అయినా ఒకసారి నిద్రపోతారు, నేను మర్చిపోయి, కానీ
నీ తండ్రి, నీ రక్షకుడు, నీకు ప్రాణం పోసినవాడు, నీకు రక్తం ఇచ్చినవాడు, నీకు ప్రాణం కంప్లీట్గా నీకోసం మరణించినవాడు, నీకోసం నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. గట్టిగా చెప్పాలి కూడా నమ్మకసారి. హల్లెలూయా. నిరంతరము నీకోసము ఆ తండ్రిని దేవుడికి నీకు మధ్యవర్తిగా ఉండి ఆయన రికమెండ్ చేస్తున్న తండ్రి, వారిని ఆశీర్వదించు. వారికి రావాల్సిన దీవెనలు, వారికి నీ ద్వారా నేను పొందిన గాయముల ద్వారా, నేను పొందిన దరిద్రత వల్ల, నేను కార్చిన రక్తం వలన, నేను చేసిన త్యాగం వల్ల, నేను చూపిన ప్రేమ వల్ల, నేను పొందిన దరిద్రత వల్ల, అవమానముల వల్ల వారికి కలగవలసిన ఆశీర్వాదాలు వారికి రాని. అప్పుడు తండ్రి అంటాడు, కరెక్టే, నేను రానిస్తాను. వారిని దీవించడానికి నిన్ను అప్పగించాను, కానీ వారు నా వైపు తిరగాలి. ఆయన ఏం కోరుతున్నాడు? వారు నా వైపు తిరగాలి. మీరు ఆయన వైపు తిరగడమే ఈ ప్రార్థన యొక్క ఉద్దేశము. మీరు ఎప్పుడైతే ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధముతో, వాహనముతో ఆయన వైపు తిరుగుతారో, ఖచ్చితంగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న విజ్ఞాపనం మీ పట్ల నెరవేర్చబడుతుంది. నెవర్ ఫెయిల్. ఆయన ప్రార్థన ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఆయన విజ్ఞాపన ఎప్పుడు నిరర్థకము కాదు నీ విషయంలో. కాబట్టి తండ్రి అయిన దేవుడి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు నిరంతరము నీకోసం పనిచేస్తున్నాడు. కాబట్టి నువ్వు దిక్కులేని వాడివి కాదు. నీవు ఆదరణ లేని సమయంలో ఆయన నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టి సుసైడ్ చేసుకోవడం అనేది నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి సాతాను వేస్తున్న మార్గము. యువత జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది యువతలు, యువకులు ఈ రోజున ట్రాక్ కింద పడడము, హ్యాంగ్ చేసుకోవడము, పాయిజన్ తీసుకోవడం ఇలాంటివి ఎందుకు చేస్తున్నారంటే, ఇది సాతాను యొక్క పన్నాగాలు మాత్రమే. నీకోసము ఆయన పాయిజన్ తీసుకున్నాడు, విషము. ఆయన నోటికి చిరకను అందించిరి. ఆయన నీకోసం గాయపరచబడ్డాడు. ఆయన నీకోసం వ్రేలాడ తీయబడ్డాడు. అనగా వేరేలాడ తీయబడ్డవాడు శాపగ్రస్తుడ లేఖనం చెప్తుంది. అనగా నీ శాపమును ఆయన భరించి వేరేలాడ తీయబడ్డాడు. నువ్వు వేరేలాడ తీయబడాల్సిన అవసరమో లేదు. ఒక పిల్లోడు మన మందిరంలో ఉండేది, ఒక ఫ్యామిలీ, ఏదో భార్య భర్తల సమస్యలు అని చెప్పేసి ఏం చేశాడు, హ్యాంగ్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో అన్ని వాక్యాలే, మళ్ళీ గోడలకు ఏమున్నాయి, వాక్యాలు ఉన్నాయి, కానీ ఆ వాక్యాల వైపు తన దృష్టి వెళ్ళలేదు. నీ కొరకు నేను శాపగ్రస్తుడిగా అయ్యాననే వాక్యం అక్కడ ఉంది. నీ కొరకు నేను గాయపరచబడ్డాననే వాక్యం అక్కడ ఉంది. నీకోసం నేను మరణించాననే వాక్యం అక్కడ ఉంది. కానీ అతని దృష్టి మందమైపోయింది, అక్కడికి వెళ్ళడం లేదు. చూసారా, నీవు కొద్ది రోజులు కళ్ళు తెరవకుండా అలాగే ఉండు, నీ కళ్ళు ఇంకా తెరవడానికి కష్టమైపోతుంది. అదే ఎవరైనా చెయ్యి విరిగిన వాళ్ళని చూడండి, ఇలా ఉండాలి నీవు అని డాక్టర్ చెప్తాడు. ఇలాగే ఆ సిమెంట్ పట్టి వేస్తారు కొంతమంది, ఇలాగే 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 2 మంత్స్ 3 మంత్స్ అలా పెడతారనమాట. ఆ తర్వాత వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత చెయ్యి ఇలా రమ్మంటే రాదు. అది చాలా టైట్ అయిపోతుంది. అలాగే నరాలు బిగుసుకుపోతాయి, కండరాలు బిగుసుకుపోతాయి. కాబట్టి మళ్ళీ నిదానంగా 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 ఆ చేతిని మనం కరెక్ట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ అలాగా నీవు ఎప్పుడైతే దేవునికి దూరమవుతూ ప్రార్థన లేదు, బైబుల్ లేదు, సహవాసం లేదు అప్పుడేమైపోతుంది, ఇక నీ కళ్ళు దేవుని కార్యములను చూడడం మానేస్తాయి. నీ కళ్ళు దేవుని వాక్యాన్ని అబ్జర్వ్ చేసుకోవడం మానేస్తాయి. నీ కళ్ళు ఇక దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం నీలో కోల్పోతుంది. కాబట్టి సాతానుడు పన్నాగాలు ఇవన్నీ కూడా నువ్వు ప్రార్థన చేయకుండా, బైబుల్ చదవకుండా, మందిరానికి రాకుండా వాడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నిన్ను, నీ హృదయాన్ని సరళమైన మార్గం నుంచి తప్పించాలి. సొలొమోనుతో దేవుడు అంటాడు, నీవు అన్య స్త్రీలతో సహవాసం పెట్టుకోకూడదు, వారు నీ హృదయాన్ని ఏం చేస్తారు, నాపై నుండి త్రిప్పి వేస్తారు. మనిషికున్న బలహీనతలు అలాంటివి అన్నమాట. అర్థమైందా? నువ్వు ఒక 4 రోజులు బంధువుల దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఆ బంధువుల్లో సినిమాలు చూసే వాళ్ళు అనుకో, వాళ్ళ కుటుంబము, ఇక ఫస్ట్ టైము, అమ్మో సినిమాలు చూడొద్దు అనుకున్నాను కదా అని అక్కడ నుంచి లేచిపోతావు. ఇక 2వ రోజు అక్కడే కూర్చుంటావు, కళ్ళు మూసుకున్నట్టుగా చేస్తూ ఉంటాం. ఎందుకు? మెల్లిగా నీ హృదయాన్ని సాతానుడు అలా చేస్తుంటాడు. భయం వస్తుంది, అమ్మో సినిమా చూస్తే కళ్ళు మూసుకుంటాం, మళ్ళీ
అక్కడి నుంచి లెగవ ఇంకా అవి వింటూ ఉంటావు, మళ్ళీ కళ్ళు తెరుస్తావు, మూడో రోజు నుంచి కళ్ళు తెరుస్తావు, నేరుగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటావు. ఇంకా నాలుగో రోజు నుంచి నీలో ఉన్న ఆ భయము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఏదో ఒక విషయంలో నీకు భయం కలిగిస్తున్నాడంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. పాపం విషయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆయన స్వరం వింటే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, వారం రోజులు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నువ్వు కూడా ప్రయత్నిస్తున్నావు కానీ నీ మనస్సు అటే వెళ్ళి, అది నీ బలహీనత, మనిషిలో ఉన్న బలహీనత. నువ్వేం చేయాలి? అక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా ఉండాలి. అక్కడ పరిస్థితి చూసి అక్కడి నుంచి యోసేపులాగా పారిపోవాలి. అంత తెగించాలి మనం. పారిపోతేట మొదటి రోజు చికెన్ బిర్యానీ, రెండు రోజు మటన్ బిర్యానీ, మూడో రోజు రొయ్యల బిర్యానీ, అమ్మో ఇవన్నీ పోతాయి అని చెప్పేసి శరీర ఆశలతో నువ్వు అక్కడ ఉన్నావంటే ఖచ్చితంగా సాతాను నిన్ను ఏం చేస్తాడు? మరులు గొలుపుతాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సొలొమోనా నేను నిన్ను గొప్పగా నిన్ను ఎంచుకున్నాను, ఎంతరో దావీదు కుమారులు ఉన్నప్పటికీ నిన్ను ప్రత్యేకపరిచాను, కాబట్టి నీవు అన్యులతో సహవాసం చేయకూడదు, అన్య స్త్రీలతో సహవాసం చేయకూడదు, అన్యులను పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాడు. సొలొమోను మాట వినక ఆకర్షితుడై మరులు గొలపబడి ఫస్టే ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకున్నాడు. అలాగా తన హృదయం త్రిప్పబడింది. ఆయన ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి దైవ అనుగ్రహం పొందినవాడే, కానీ లాస్ట్కు దేవుడు వచ్చి అంటున్నాడు, సొలొమోనో నేనేం చెప్పా, నువ్వేం చేస్తున్నావు, ఇది మంచిది కాదు, వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు విడిచిపెట్టే అన్నాడు.